ప్రభాస్ అంటే చాలు, అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా తెగ చచ్చిపోతారు. అంతలా ఓ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రభాస్కి ఉంది. 38 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఇంతకీ నీ పెళ్ళెప్పుడు డార్లింగ్ అంటే చెప్తాను అంటూ తప్పించుకుంటున్నాడే తప్ప స్వీట్ న్యూస్ చెప్పటం లేదు. తెలుగు ఇండస్ట్రీ బెస్ట్ కపుల్ అదేనండి, మూవీస్లో సరైన జంట ఎవరంటే డార్లింగ్ అండ్ స్వీటీ అని ముసలి వాళ్ళ నుండి చిన్నపిల్లల వరకు చెప్తారు. మీ జంట సూపర్బ్, మీరు మ్యారేజ్ చేసుకోండి అంటే నో వే అంటూ కొట్టిపరిస్తున్నారు. అయినా రూమర్స్ వీరిపై ఆగట్లేదు. ఇక ప్రభాస్ బ్రహ్మచర్యానికి పులి స్టాప్ పెట్టాలని రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈసారి ఫిక్స్ అయిపోయారు. ఎలా అంటే ఈ విషయాన్ని స్వయంగా మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి డార్లింగ్నే సోషల్ మీడియా ద్వారా నా బర్త్డే స్పెషల్గా ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్తానంటూ చెప్పాడు. ప్రభాస్ అలా చెప్పాడో లేదో ఫ్యాన్స్ ఒక్కసారిగా తమ హీరో అక్టోబర్ 23న 39వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. కన్ఫర్మ్గా మ్యారేజ్ టాపిక్నే అఫీషియల్గా అనౌన్స్ చేస్తాడు అనుకుంటున్నారు. మరి తమ హీరోకి ఈడజోడు అయినా పిల్లెక్కడా అని డౌట్ ఇక మీకు వద్దు. తమ బంధువులలోనే ఒక అమ్మాయిని గత కొన్నేళ్లుగా కృష్ణంరాజు వెతికి పట్టుకున్నారు. ఇంతకీ మన దేశ అమ్మాయినైనా ఎవరు తనంటే గుంటూరుకి చెందిన అమ్మాయి అని తేలిపోయింది. ఇక గుంటూరుకు చెందిన ఫ్యాన్స్ మా గుంటూరులో అమ్మాయి ఎవరని, తమ హీరో పెళ్లి ఇక్కడ ఎప్పుడు జరుగుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ప్రభాస్కు వెల్కమ్ చెప్తున్నారు.